నా పేరు శ్రీనివాస్ అండి, ఇక్కడ అమీర్పేట. ఓకే, టీఆర్ఎస్ పనితీరు ఒక 70% బాగుంది, రిమైనింగ్ 30% నేను ఓటర్స్కి కానీ పబ్లిక్ చెప్పేది ఏంటంటే, అక్కడ మీ ఆ కార్పొరేటర్ కనుక మంచి వ్యక్తి, వ్యక్తిగతంగా కానీ మిగతా క్యాక్వైజ్ ఇలాంటి క్రిమినల్స్ లేకుండా ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉండి మీకు ఆయన పనిచేస్తున్న నమ్మకం ఉంటే ఆయనకు ఓటేయండి. నాట్ ఇన్ టీఆర్ఎస్ అండి, అక్కడ ఉన్న క్యాండిడేట్ ఎవరేం బాగుంటే అండి, గుర్తుపెట్టుకోండి, ఓటు కమ్ముడు పోకండి, అది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎప్పుడైతే అమ్ముడు పోతామో అప్పుడు అగైన్ స్టార్ట్ అవుతుంది, మనీ అగైన్ మళ్ళీ మనం పని కోసం డబ్బులు చేస్తుంది, డబ్బులు వేయాల్సి వస్తుంది. కాబట్టి డబ్బులు లేకుండా మీ ఓటును మంచి వ్యక్తికి ఓటేయండి. ఓకే, ఆటోమేటిక్గా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ మెయిన్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా వరస్ట్గా ఉంది, ఇది ఇప్పుడు కాదు అంటే ప్రజాపాలకులు అన్న తప్పు అంటే ఇది ఎప్పుడున్న డ్రైనేజ్ వల్ల, హైదరాబాద్ ఎస్పెషల్ హైదరాబాద్ ఈజ్ డ్రైనేజ్, ఇది డెఫినెట్లీ మనం బాగుపరచడం అవసరం ఉంటుంది. అది కార్పొరేటర్ మంచి చూసి ఓటేయండి, అది మనకు మంచి జరుగుతుంది. ఒకటి ఇంకొకటి పొల్యూషన్, ట్రాఫిక్, ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే ఓకే మనమందరం మంచి అభ్యర్థం ఎన్నుకోగలిగితే అది పాజిబుల్ అవుతుంది, క్లీన్ హైదరాబాద్. సో ఎటు వచ్చేసి ఏం చేసినా మన ఓటు ఒక మీదనే మన డెవలప్మెంట్ ఉంటుంది. మనం రాంగ్ వ్యక్తికి ఓటేసినా మన డెవలప్మెంట్ ఆగిపోతుంది, ఓటుకు అమ్ముడు వేసినా డెవలప్మెంట్ ఆగిపోతుంది. సో మన అభివృద్ధి మన మీదనే డిపెండ్ అయి ఉంది. సో మంచి వ్యక్తికి ఓటేయండి. సో డే బై డే ప్రభుత్వాలు చేస్తున్నాయి, ఇంతమంది ప్రభుత్వాలు చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది, కానీ ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం మెట్రో వచ్చేసింది, రోడ్లు వేయడం కానీ, మొన్న కరోనా టైంలో రోడ్లు వేశారు, ఎస్పెషల్గా అక్కడ మనం మేనిఫెస్టో లేని వాటర్ ఇస్తున్నారు. సో అక్కడ వాళ్ళు చేయాలి ఇంకా, బట్ ఇంకా మనం బాగా చేసిన సంఘాలు పెట్టుకోవడం కంటే ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి, అది చేస్తామని హోప్, నాకు నమ్మకం ఉంది. నేను చెప్పడానికి నేను చెప్పకూడదు, ప్రజలు తెలుసు మంచి వ్యక్తిగా ఓటేస్తారు, మంచి మేయర్ వస్తారు. ఓకే ఓకే రైట్.